హాయ్ చిల్డ్రన్ వెల్కమ్ టు మీ విద్యా ఛానల్ ఈరోజు మన చిన్నారి కథల్లో నెక్స్ట్ స్టోరీ చూద్దాం దానికంటే ముందు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి వెరీ 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 థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఈరోజు మన స్టోరీ అసలైన అన్నదమ్ములు చిలుకలపాలెం అనేటటువంటి ఒక ఊరు ఉంది ఆ ఊళ్ళో రామయ్య కృష్ణయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ పెద్దయ్యేదాకా వీరిద్దరూ ఒకే చోట వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే పెరిగారు కొంతకాలానికి వీళ్ళిద్దరికీ పెళ్లిళ్ళైనాయి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయాక వేరే వేరే కారణాల వల్ల వేరు వేరు కాపురాలు పెట్టుకున్నారు ఉన్న పొలంలో చెరి సగం పంచుకుని వ్యవసాయం చేసాగారు ఇలా కొంతకాలం గడిచింది ఈలోగా అన్నయ్యకు పిల్లలు లేరు అప్పుడు కృష్ణయ్యకి ఒక ఒకటి అనిపించింది అయ్యో అన్నయ్యకు పిల్లలు లేరు కదా రేపటి కోసం వెనక వేసుకోకపోతే నా అన్నయ్య ఇబ్బందులు పడతాడు కదా అని కృష్ణయ్య భావించి ఒక పని చేశాడు తన పొలంలో పంట పండగానే ఆ పంటలోంచి ఇరవై బస్తాల ధాన్యాన్ని తీసుకువెళ్ళి ఎవరికీ తెలియకుండా అన్నగారి ధాన్యపు కొట్టులో కలిపేవాడు కృష్ణయ్య రామయ్యకు కూడా కృష్ణయ్య అంటే అంతే ప్రేమ అందుకే అయ్యో మేము ఇద్దరమే ఉంటాం కదా తమ్ముడికేమో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు వాళ్ళు చేతికొచ్చేదాకా సంసారాన్ని ఎలా నడుపుతాడో ఏమిటో అనుకుంటూ తన పంటలోంచి ఇరవై బస్తాల వడ్లను తీసుకెళ్ళి ఎవ్వరూ చూడని సమయంలో తన గుమ్మిలో అంటే కృష్ణయ్య గుమ్మిలో పోసేవాడు అలా ఏళ్ళు గడిచే ఒకరోజు అనుకోకుండా ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరి ధాన్యం పోయిపోతూ ఎదురుపడ్డారు జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆనంద ఆశ్చర్యాలకు గురయ్యారు తన తమ్ముడి గొప్పదనం గురించి అన్న అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాళ్లకు చెప్పడంతో అన్నదమ్ములంటే రామయ్య ఎలా ఉండాలని అందరూ చెప్పుకునేవారు చాలా బాగుంది కదా అన్నదమ్ములన్నా అక్క చెల్లెళ్ళన్నా ఎంతో ప్రేమగా ఉండాలి ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ